ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ప్రేమ కలిగిన కృప కలిగిన నామాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, నిన్నటి రాత్రి కాలమంతా కూడా మీ యొక్క రక్షణ కృపా బాహుల్యములో మమ్మల్ని భద్రపరిచినందుకు, మా అందరికీ కూడా మంచి నిద్రను అనుగ్రహించినందుకు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన దినమందు మమ్మల్ని సజీవులుగా మీ సన్నిధిలో నిలవబెట్టినందుకు మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 45:2 నేను నీకు ముందుగా పోవుచు, మెట్టిగానున్న స్థలములను సారాలము చేసేదను అని తండ్రి ఈరోజు మాకు వాగ్దానం చేస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, ఈరోజున మేము చేస్తున్న ప్రయాణాలు, ఈరోజున చేస్తున్న పనులలో మాకు మెట్టుగా ఉన్నటువంటి, మాకు అడ్డుగా ఉన్నటువంటి, మా అందరికీ అవరోధముగా ఉన్నటువంటి ప్రతి వాటిని కూడా అడ్డు తొలగించి మా మార్గాలను సారాల పరుస్తానని వాగ్దానం చేసిన దేవా, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఏ బిడ్డలైతే వారి పనులలో, వారి మార్గాలలో, వారు చేస్తున్న ఏ చేతి పనులైతే తండ్రి ఆటంకాలను ఎదుర్కొంటున్నారో, అడ్డుల్ని చూస్తున్నారో, అవన్నీ కూడా వారి ఎదుట నుంచి నజరయ్యుడైన యేసునామంలో తొలగించమని, ఈ వాగ్దానము వారి జీవితంలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ పునరుద్ధాన దినమందు యాద్వార్కాల సమయంలో మేమందరము కూడా మీ సన్నిధిలో చేరి ఆనందించుట కృప చూపించండి. మీ మందిరములో మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించండి. శ్రద్ధతో వాక్యాన్ని విని అయా మీకు మహిమకరంగా ఆరాధన అంతట్లో భయముతో భక్తితో పాల్గొనే హృదయం ప్రతి ఒక్కరిలోనూ దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా ఈరోజున చేస్తున్న పనులను ఆశీర్వదించండి, వారి హస్తాలను దీవించండి. అయా వారు ఏవైతే పనులు చేస్తున్నారో వాటన్నిటిలో వారు నూరింతల ప్రతిఫలం పొందుకోవడానికి కృప చూపించండి నాయన. నూతన కార్యక్రమాలు, శుభకార్యాలు ఈరోజు చేస్తున్న ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిపైన మీ దీవెనలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ఈరోజున మా ప్రయాణాలు వెళుతూ ఉన్నాం, వస్తూ ఉన్నాం, ఆయా ప్రదేశాలకు తండ్రి తిరుగుతూ ఉన్నాం. మీ సహాయం దయచేయండి, మీ రక్షణ ప్రతి బిడ్డకు దయచేయమని, క్షేమకరమైన సుఖవంతమైన ప్రయాణం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకోమని బ్రతిమాలుతున్నాం తండ్రి. అదేవిధంగా ఈరోజున్న తండ్రి మేము ఏ విషయంలో లోటు కొదవ అనేది లేకుండా ప్రతి వాటిలో సమృద్ధి కలిగి ఉండడానికి కృప చూపించండి. మీ యొక్క మహిమేశ్వరంలో మాకు సమస్తాన్ని సమకూర్చబోతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా మంచి ఆరోగ్యము, ఆత్మీయతను, ఆర్థిక పరిస్థితిని ప్రతి బిడ్డ జీవితంలో ఈరోజు మీరు అనుగ్రహించండి నాయన. మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని ఒక్క నిమిషాన్ని కూడా వ్యర్థం చేయకుండా ఉపయోగించుకునేలాగా కృప చూపించండి. అయా ఈరోజున మాతోటి వారితో, మాతో ఉన్న ప్రతి ఒక్కరితో శాంతి సమాధానాలు కలిగి జీవించుటకు సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా గృహాల్లో ఒంటరిగా ఉంటున్న గృహిణీలు, చిన్న బిడ్డలు, ఎవరి బిడ్డలు, వృద్ధులు, వీరందరికీ మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి నాయన. అయా డెలివరీస్ నిమిత్తం, రిపోర్ట్స్ నిమిత్తం, ఆపరేషన్స్ నిమిత్తం హాస్పిటల్స్కి వెళ్ళి ఉన్న ప్రతి బిడ్డకు ప్రతి వాటిలో కూడా మీరే వారికి తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభువా ఈరోజున తండ్రి మీకు విరోధముగా, మీ నామానికి ఆయస్కరంగా మేము ఏ పని కూడా చేయకుండా ప్రతి వాటిలో జాగరూకులమై సాక్ష్యాన్ని కోల్పోకుండా జీవించే కృప మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి మీ కృప వలన, మీ దయ వలన ఈరోజున బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాలకు తోడై ఉండండి. ఈ ఉదయకాల ప్రార్థనలు ఏకీవేస్తున్న ప్రతి బిడ్డకు మీ యొక్క రక్షణ కాపుదల ఈరోజంతను కలక చేయమని ప్రభువా. మేమందరము కూడా మీ యొక్క రాజసువార్తలో పాలిభాగస్తులై మీ నామానికి మహిమకరంగా జీవించే కృపాధన్యత మా అందరికీ అనుగ్రహించమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.